హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మా దోసకాయ చెట్టుకి దోసకాయలు కాసాయి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూశారు కదా చెట్టు నిండా దోసకాయ పిందులు ఉన్నాయి చిన్న అన్నమాట ఇది మాత్రం పెద్దదయ్యింది దోసకాయ ఇప్పుడు ఈ దోసకాయ కోసి మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేద్దాము అలాగే ఇంకొక కాయ కూడా ఉన్నది అది కూడా మీకు క్లిప్లో చూపిస్తాను వీడియో క్లిప్లోని చూశారు కదా ఇంకో దోసకాయ కూడా ఉన్నది నేను చూసుకోలేదు ఇది కూడా పండిపోయింది ఇప్పుడు ఇది కూడా కట్ చేసి మనం పచ్చడికి రెడీ చేసుకుందాము ఇంకా చెట్టు నిండా చాలా పిందులు ఉన్నాయి దగ్గరదగ్గరగా ఐదారు ఉన్నాయి మీకు వీడియో క్లిప్ అనేది షార్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే పుదీనా కూడా కట్ చేస్తున్నాను పుదీనా దోసకాయ పచ్చడి కాబట్టి పుదీనా కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటితోని పచ్చడి అనేది రెడీ చేద్దాము దోసకాయ పుదీనా పచ్చడి ఇంకా లేట్ చేయకుండా దోసకాయ పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను వంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెంతులు అనేది ఫ్రై చేసుకుందాము మెంతులు ఫ్రై అయిపోయినాయి కదా అప్పుడు ఆవాలు జీలకర్ర వన్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ధనియాలు వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను మీరు కారాన్ని బట్టి వేసుకొని నేను పది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు టమాటాలు వేసుకుంటున్నాను అంటే నేను రెండు టమాటాలు వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము టమాటాలని పచ్చిమిరపకాయలని టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు నేను ఇందులోకి పుదీనా వేసుకుంటున్నాను నీట్గా కడిగి వాష్ చేసిన పుదీనా వేసుకుంటున్నాను అలాగే దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను పైన ఉన్న తీసేసాను అలాగే సీడ్స్ కూడా తీసేసిన దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము మొత్తం అంతా కలుపుకుందాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది మొత్తం అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారినిద్దాము చల్లారింది కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన చింతపండు వేసుకుంటున్నాను అలాగే ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది అందుకే నేను ఆ క్లిప్ వేయట్లేదు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము పచ్చడిని మొత్తము ఇప్పుడు పచ్చడికి తాలింపు రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దింసలు వేసుకుంటున్నాను అలాగే ఇంగువ కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకుందాము మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపు ఫ్రై చేసుకుందాము తాలింపు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుందాము అంతేనండి సింపుల్ అండ్ ఈజీ దోసకే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్